పెద్దపల్లి జిల్లాలో సీఎం కేసీఆర్ టూర్ నేపథ్యంలో ఉద్రిక్తత ఏర్పడింది. సీఎం టూర్ ఉండడంతో నిరసనలు చేస్తారని అడ్డుకుంటారని విపక్ష నేతలను ముందస్తు అరెస్టులు గృహ నిర్బంధాలు చేస్తున్నారు పోలీసులు. ముందస్తుగా బీజేపీ నేతలను హౌస్ అరెస్ట్ చేశారు. కొద్ది మందిని అదుపులోకి తీసుకొని పిఎస్ కు తరలించారు. మంతని ముత్తారం రామగిరి కమాన్పూర్ జగిత్యాల ధర్మపురిలో బీజేపీ కాంగ్రెస్ సిపిఎం మిగిలిన పార్టీల నాయకులతో పాటు వీఆర్ఏలను ముందస్తు అరెస్టు చేశారు పోలీసులు. కాళేశ్వరం ముంపు రైతులు లద్నాపూర్ సింగరేణి నిర్వాసితులు లక్షలు ఇచ్చి మోసపోయిన ఆర్ఎఫ్సిఎల్ బాధితులు వీఆర్ఏలను ఎక్కడికక్కడ అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. సీఎం రోడ్డు మార్గంలో పెద్దపల్లికి వెళ్తుండటంతో రాజీవ్ రహదారిని పోలీసులు దిగ్బంధం చేశారు. పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కార్యాలయాన్ని తెలంగాణ భవన్ ను ప్రారంభించడానికి విచ్చేస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ గారు వారి మీటింగ్ కు లద్నాపూర్ ఆర్ఎండర్ ప్యాకేజ్ భూ నిర్వాసితులు ఎక్కడ ఆటంకం కలిగిస్తారనే అనుమానంతో మా భూ నిర్వాసితులను అర్ధరాత్రి అక్రమంగా అరెస్ట్ చేసి రామగిరి మండలం పోలీస్ స్టేషన్కు తరలించడం జరిగింది. మేము మూడు నెలలుగా ఓసీపీటు కెనాల్ వద్ద శాంతియుతంగా నిరసన తెలియజేస్తుంటే ఆ రోజు అక్రమంగా అరెస్ట్ చేసి మా పరిధి అయిన రామగిరి పోలీస్ స్టేషన్ కాకుండా ముత్తారం పోలీస్ స్టేషన్ తరలించారు. మేము మాకు వచ్చే ఆర్ఎండర్ ప్యాకేజ్ కోసం ప్రశ్నించడమే మా తప్ప ఇవాళ సింగరేణి వారు మొన్న భద్రాచలంలో వరదలు వస్తే వేల కోట్ల రూపాయలు ధర పోసిరు. పెద్దపల్లి జిల్లాలో సీఎం టూర్ టెన్షన్ కు సంబంధించి మరిన్ని అప్డేట్స్ రాజు పటేల్ అందిస్తారు. రాజు, జిల్లాలో ఆందోళనలు పోలీసుల ఆంక్షల అప్డేట్స్ ఏంటి? శ్రవంతి, పెద్దపల్లి జిల్లాలో సీఎం కేసీఆర్ పర్యటన అడ్డుకుంటారని బహిరంగ సభలో నేపథ్యంలో ఇటు పెద్దపల్లి జిల్లాతో పాటు పక్క జిల్లాలు అయినటువంటి కరీంనగర్ మంచిర్యాల జగిత్యాల జిల్లాలకు చెందిన బీజేపీ పార్టీ కాంగ్రెస్ పార్టీ నాయకులను ముఖ్య నాయకులను కార్యకర్తలను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఎవరైతే ముఖ్యమైన నాయకులు ఉంటారో వారందరినీ కూడా హౌస్ అరెస్ట్ చేశారు. దాంతోపాటు పెద్దపల్లి జిల్లాకు చెందినటువంటి చాలా మంది వీఆర్ఏలను కూడా పోలీస్ స్టేషన్ తరలించి ముందస్తు అరెస్ట్ చేశారు. ఇక తమగుండం ఎన్టీపీకి సంబంధించినటువంటి కాంట్రాక్ట్ కార్మికులు కూడా వాళ్ళు కూడా ఆందోళన చేస్తారన్న ఉద్దేశంతో వారిని రెండు రోజుల క్రితము తను ఆత్మహత్య చేసుకుని చనిపోయినటువంటి ఆర్ఎఫ్సిఎల్ ఉద్యోగ బాధితుడు ముందే హరీష్ తరఫున ఆర్ఎఫ్సిఎల్ సంబంధించినటువంటి కాంట్రాక్టు కార్మికులు కూడా సీఎం పర్యటనలో ఆందోళన చేస్తారని సీఎం ను ఎక్కడైనా సరే అడ్డుకుంటారనే ఉద్దేశంతో పోలీసులు వీరిని కూడా అదుపులోకి తీసుకున్నారు. ఎక్కడికక్కడ నిబంధన విధించారు. ఒక రకంగా చెప్పాలంటే పెద్దపల్లి జిల్లాలో చాలా చోట్ల కూడా 144 సెక్షన్ అప్రకటితంగా అమలవుతుందని చెప్పవచ్చు. రోడ్లపైన కూడా భారీగా పోలీసు బలగాలను ఏర్పాటు చేశారు. జిల్లా పెద్దపల్లి జిల్లాకు సంబంధించినటువంటి మంత్రిని ఎమ్మెల్యే శ్రీధర్ బాబును పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడు ఈర్ల కొమ్మయ్యను హౌస్ అరెస్ట్ చేశారు. దాంతోపాటు ఇటు కరీంనగర్ జిల్లాలో ఉన్నటువంటి చాలా మంది ముఖ్య నాయకులను కూడా హౌస్ అరెస్ట్ చేసిన పరిస్థితి ఇప్పుడు కనిపిస్తుంది. ఎందుకంటే సీఎం పర్యటన నేపథ్యంలో అటు పెద్దపల్లి కలెక్టరేట్ ను ప్రారంభించి టిఆర్ఎస్ పార్టీ భవన్ ను ఓపెన్ చేసి బహిరంగ సభలో కూడా పాల్గొంటున్నారు కేసీఆర్ సందర్భంగా. ముందు కార్యక్రమాలు ఉన్న నేపథ్యంలో ఏదో ఒక చోట అయినా సరే అటు ఆందోళన చేసే అవకాశం ఉందని నిన్న రాత్రి నుంచి కూడా చాలా మంది నాయకులను అదుపులో తీసుకున్నారు. హౌస్ అరెస్ట్ కూడా చేసిన పరిస్థితి కనిపిస్తుంది. అటు కలెక్టరేట్ వద్ద కూడా ఎవరిని అనుమతించడం లేదు. అసలు మీడియాను కూడా ఎంటర్ చేయని పరిస్థితి, నూతన కలెక్టరేట్ ఓపెనింగ్ కూడా మీడియాకు పాసులు ఇవ్వని పరిస్థితి జిల్లాలో కనిపిస్తుంది. టిఆర్ఎస్ పార్టీ భవన్ కూడా మీడియాకు అనుమతి లేదు. కేవలము కొంతమందికి మాత్రమే అటు బహిరంగ సభకు నామకే వార్తగా కూడా పాస్ ఇచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. అటు నాయకులతో పాటు ఆందోళన చేసేటువంటి వ్యక్తులతో పాటు మీడియా పైన కూడా పోలీసులు అధికారులు కఠినమైనటువంటి ఆంక్షలు విధించినటువంటి పరిస్థితి రావండి. రైట్ రాజు.
ప్రజాస్వామ్యంలో ప్రజాస్వామ్య వ్యవస్థను కాపాడండి. ప్రజాస్వామ్యంలో ప్రజాస్వామ్య వ్యవస్థను కాపాడండి. ప్రజాస్వామ్యంలో ప్రజాస్వామ్య వ్యవస్థను కాపాడండి. అక్రమ అరెస్టులు.